మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టుపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రామ్ చరణ్ పదిహేనవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ శరవంగా సాగుతోంది ఇప్పటికీ అరవై శాతం షూటింగ్ పూర్తయినట్లుగా రామ్ చరణ్ ఇటీవల ఆశ్చర్య ప్రమోషన్లో తెలియజేశారు తప్పకుండా ఈ సినిమా కూడా పాండ్య రేంజ్ కు తగ్గట్టుగానే ఉంటుంది అని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్లో కనిపిస్తారని తెలుస్తోంది అంతేకాకుండా డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు కూడా కొన్ని టాక్ వచ్చిన విషయం తెలిసిందే ఇంతవరకు ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ క్లారిటీ అయితే ఇవ్వలేదు అయితే కాకుండా ఆ మధ్య కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచించారు మరొకసారి ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సాధారణంగా దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమాను మొదలుపెట్టినా కూడా చిన్న విషయం కూడా బయటకు వెళ్లడానికి వీలు లేదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు ఇక రామ్ చరణ్ సినిమా కోసం కూడా అదే తరహాలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టారు అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆ మధ్య ఒక టైటిల్ ఫైనల్ అయినట్లుగా టాక్ వచ్చింది అంతేకాకుండా సర్కారుడు అనే టైటిల్ కూడా చర్చలు దర్శన ఉన్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే రీసెంట్గా అమృత్సర్లో ఒక కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ త్వరలోనే ఒక ప్రత్యేకమైన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్ సినిమాకు సంబంధించిన టైటిల్ టేజర్ను వచ్చే నెలలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేయవచ్చని టాక్ అయితే నస్తోంది మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్రనయుడి సభ్యుల నుంచి అఫీషియల్గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తెలనూరి దర్శకత్వంలో మరో ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ఇటీవల పూర్తయినట్టుగా తెలుస్తోంది సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని టాక్ వచ్చిన విషయం తెలిసిందే